చదువుపై ఆశ, బడికెళ్తే భయమాయి. వర్షం వచ్చిందంటే చాలు, పుస్తకాలు బ్యాగులకే పరిమితం అన్నట్లు ఉంది విద్యార్థుల మనోవేదన. చదువులో రాణించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కష్టం చేసి వారి పిల్లలను పాఠశాలకు పంపిస్తే అక్కడ వారు బిక్కుబిక్కుమంటూ చదువు కొనసాగిస్తున్నారు. గోడలు వీటలు వారి, పైకప్పు వర్షం నీరు పడుతుండటంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. విద్యార్థుల ఆవేదనపై ప్రత్యేక కథనం. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కనిపించడంలో విద్యాశాఖ విఫలమైందని చెప్పవచ్చు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు గదుల కోసం ప్రభుత్వానికి నివేదించారు. అవి మంజూరు కావడం, పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. విద్యార్థులకు సరిపడా గదులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత అంటే వర్షం వస్తే చాలు, గదిలో చినుకు పడుతున్న చోట గిన్నె పెడుతున్నారు. నోట్బుక్స్ తెరిస్తే చినుకులు పడి బుక్స్ తడవడం జరుగుతుంది. ప్రభాస్, నేను 8th క్లాస్ చదువుతున్నాను. మేము మా క్లాస్లో చదువుకునేటప్పుడు ఆడ వాటర్ పడుతున్నాయి, ఇంకా అది క్లాస్ రూమ్ అనేది కూలుతున్నాయి. ఇంకా మేము చదివేటప్పుడు అది ఎప్పుడు పడితే భయంగా ఉన్నది. చదివేటప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. చదువుకునేటప్పుడు బుక్ ఓపెన్ చేసుకుంటే వాటర్ అనేది మా బుక్కులలో పడుతున్నాయి. మళ్ళీ ఆడ కట్టే బిల్డింగ్ సరి అవుతలేవు, కావున మా క్లాస్ రూమ్లో త్వరగా కట్టియాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. పైకప్పు పెచ్చులూడి విద్యార్థులకు గాయాలు అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల పరిస్థితి కూడా అలానే ఉంది. వారు కూర్చున్న గది బీటలు వారి, పైనుంచి వర్షం నీరు పడుతుంది. ఉపాధ్యాయులు కూర్చోడానికి భయపడుతున్నారు. చుట్టూ మా స్కూల్ చుట్టూ కాంపౌండ్ వాల్ లేదు, కిటికీలు సరిగ్గా లేవు, తలుపులు తంతే ఉట్టినే ఊసిపోతున్నాయి. వాన పడినప్పుడు నీళ్ళు వస్తున్నాయి, మాకు మొత్తం భయం అవుతుంది. మాకు స్కూల్ మంచిగా కావాలి, పెయింటింగ్ సరిగ్గా లేదు, బెంచీలు లేవు, టేబుల్ లేవు, క్లాస్ రూమ్ నీట్గా లేదు, కిటికీలు ఊసిపోతున్నాయి, కొత్త బిల్డింగ్ కట్టియాలి. పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో భయాందోళన చెందుతున్నారు. పైకప్పు కురుస్తుంది, ఇరువైపులా గోడలు వీటలు వారి విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. వర్షపు నీరు తరగతి గదిలోకి వస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల భవనాన్ని మరమ్మతులు చేయించాలని విద్యార్థులు కోరుతున్నారు. అలాగే ప్రహరీ గోడ లేదు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 50 మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు. అన్ని సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు ఉన్నా సౌకర్యాలు లేవు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్య అందిస్తుందని ప్రచారం చేస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో కాదని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. దీంతో తక్కువ ఉన్న సంఖ్య 50 మంది విద్యార్థులకు చేరుకుంది. కానీ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో విద్యాశాఖ చొరవ చూపడం లేదు. ఇప్పటికైనా విద్యార్థిని విద్యార్థులను పట్టించుకొని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. నా పేరు రామరెడ్డి, జడ్పే చేసి రాగినేడు స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మా పాఠశాలకు వచ్చేసి 8 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. 5 క్లాస్ రూమ్లు, 3 అదర్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అందులో వర్షం పడ్డప్పుడు దాపు ఎక్కువ మేజర్ క్లాస్ రూమ్స్ వచ్చేసి వాటర్తో సింక్ అవుతున్నాయి, పైన పెచ్చులు ఊడిపోతున్నాయి. ఈ విషయం గత 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం యూ డేస్ లోపల మేజర్ రిపేర్స్ గురించి కూడా ప్రతిపాదన పంపడం జరుగుతుంది. ప్రభుత్వం యొక్క ప్రాతినిధ్యం చేస్తాం, కానీ అక్కడ నుంచి రావడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సో త్వరగా పరిష్కారం అవుతుందని చెప్పి మేము ఆశించుకున్నాం. అలాగే కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా దీని నుంచి వెళ్ళడం వల్ల చెట్లు పెట్టినప్పుడు ఒక 2-3 నెలల లోపలనే మొత్తం పశువులను మేయడం, తర్వాత మొత్తం కూడా నామరూపాలు లేకుండా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి కాంపౌండ్ వాళ్ళు ఉన్నట్టయితే మేము బడి తోట కూడా పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది, పెట్టిన చెట్లు కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంపౌండ్ వాళ్ళతో పాటుగా రూమ్స్ కూడా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి పేదింటి పిల్లల భవిష్యత్తును మారుస్తానన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. విద్యాశాఖ అధికారులు విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకుని వారికి కావాల్సిన సదుపాయాలు కోరుతున్నారు.